ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండలంలోని పెదవాడ వద్ద గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో లారీలో ఉన్న 306 గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీలోంచి దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సిలిండర్ల లారీ కర్నూలు నుంచి ఉలవపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా లారీకి విద్యుత్ వైర్లు తగలడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.